హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అల్ఫాస్ కిచెన్ ఈరోజు నేను చేసే వంట పెసర పుల్లగం అన్నమాట చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ దీంట్లోకి పల్లి చట్నీ అయినా చేసుకోవచ్చు ఎర్ర పచ్చడి అయినా చేసుకోవచ్చు నేను ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి చేసిన అండి చాలా బాగుంటుంది దాంట్లోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పుల్లగంకి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసులో ముప్పావు గ్లాసు పెసర్లు తీసుకున్నా అండి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నా రెండు గ్లాసుల బియ్యంకి ముప్పావు కప్పు పెసరపాలు కరెక్ట్ సరిపోతాయండి నేను బ్యాలు తీసుకోలేదు పెసర్లు తీసుకున్నా పచ్చివైనా వేసుకోవచ్చు అంతే కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుంది నేను పొయ్యి పైన పెట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నా ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి అంత బాగుండదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత చేసుకుంటే చాలు చాలా బాగుంటుందండి ఈ టైప్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు ఫ్రై అయినాయి కదా తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి చూడండి ఎట్లా ఫ్రై అయినాయో ఇంత చాలండి ఇప్పుడు చల్లారినాయండి ఒక మట్టి పాత్రలో వేసుకొని నేను కడుక్కుంటున్నా కొంచెం నీళ్ళు వేసి మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కట్టెల పొయ్యి పైన అందుకే నేను మట్టి పాత్రలో చేస్తున్నా ఈరోజు ఇక్కడ ఇత్తనాలు చల్లినామండి ముల్లంగి ఇత్తనాలు వాటికే నీళ్ళు పోస్తున్నా కడిగిన నీళ్ళు తర్వాత నేను రెండు గ్లాసుల బియ్యము ముప్పావు గ్లాసు పెసర్లు తీసుకున్నా కదా దానికి ఆరున్నర గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నా అండి కొంచెం ఎసురు ఎక్కువనే పడతాయి ఎందుకంటే పొల్లు పొల్లుగా ఉంటే అంత బాగుండదు కొంచెం మెత్తగా ఉండాలి పుల్లగము అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నీళ్ళు పోసుకున్నా కదా ఎసురు ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడే బియ్యం వేయకూడదు పెసర్లు కొంచెము రెండు భాగాలు ఉడికిన తర్వాత బియ్యం వేసుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా చూద్దాం ఇప్పుడు ఎంత ఉడికినాయి అనేది ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు బియ్యం కడుక్కుందాం తర్వాత ఈ పెసర్లు ఉడికిన తర్వాత కొంచెము ఈ బియ్యం వేసుకుంటే కరెక్ట్ ఉడికిపోతాయండి ఒకేసారి బియ్యము పెసర్లు వేసుకుంటే పెసర్లు ఉడకవు బియ్యం ఉడికిపోతాయి అందుకే ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నా నేను పెసర్లు ఉడికినాయి బియ్యం వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఉడికించుకోవాలి మా ఇంట్లో నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా ఈ పులగము ఇష్టం మా ఇంట్లో అందరికీ పచ్చిమిరపకాయల పచ్చడే ఎక్కువ చేసుకుంటాం మేము ఎర్ర పచ్చడి కూడా చాలా బాగుంటుందండి దీంట్లోకి ఇప్పుడు ఉడికించుకోవాలి బాగా మంట పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా నేను వేసి కలిదిప్పుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికింది చూడండి అన్నం ఉడికేటప్పుడు ఒక వీడియో క్లిప్ డిలీట్ అయిందండి తీసింది అందుకే ఇప్పుడు డైరెక్ట్ అయింది చూపిస్తున్నా రెడీ అయిందండి ఇప్పుడు మంట తీసి కొంచెము అన్నము ఉమ్మగిల్లనిచ్చుకోవాలి ఆ సెగపైనే అన్నం ఉమ్మగిలుతుంది అప్పుడు ఆ నీరంతా బిగిసుకొని బాగుంటుంది మంట తీసి పక్కన పెట్టిన నేను ఆ కట్టెలన్నీ తీసి ఆ సెగపైనే ఉంచిన రెడీ అయింది చూడండి పులగం ఇంకా చాలా బాగుంటుందండి ఈ పులగము తర్వాత పచ్చడికి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు తెల్లబాయి కొంచెం చింతపండు తీసుకుంటున్నా అండి నేను పచ్చిమిరపకాయలు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒలిచి వేసుకోవాలి
లాస్ట్ వీడియోలో నేను ఒక పొడుపు కథ అడిగినాను కదా, దానికి ఆన్సర్ తేనె పట్టు అండి. ఒకరు ఆన్సర్ చెప్పిండ్రు, సోఫియా రాయని గారు. థ్యాంక్ యూ అండి, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు. మా వీడియో చూసి మాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి. అందరు బాగున్నారు కదండి, మేము కూడా బాగున్నామండి. అందరు బాగుండాలండి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి అందరికీ దేవుడు. మనకు కావాల్సింది మంచి ఆరోగ్యమే కదండి. ఎన్ని ఆస్తులు అంతస్తులున్నా ఆరోగ్యం బాగలేకుంటే ఏమీ బాగుండదు. అందుకే ఆరోగ్యం కాపాడుకోండి అందరూ. బయట ఫాస్ట్ ఫుడ్లు అన్నీ తినుకోకుండా ఇంటి వంటనే ఎక్కువ ప్రిపేర్ చేసుకొని తినండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను తుంచేసుకుంటున్నా అండి. తర్వాత టమాటా కూడా దాంట్లోనే వేసుకుంటున్నా. అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి, ఒకసారి ట్రై చేయండి. తొందరగా అవుతుంది కూడా. ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ ఫ్రై చేసుకోకుండా అన్నీ ఒకేసారి వేసి చేసుకుంటున్నా. రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా కదా, అవి కూడా వేసుకోవాలి. అవి కూడా సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఈ పులగము ఈ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మళ్ళీ మజ్జిగ కూడా పోసుకొని తాగొచ్చు, ఆ పులగంలో చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కలిపి పొయ్యి పైన పెట్టి ఆయిల్ వేసుకుంటున్నా నేను. ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టుకొని సన్నటి మంట పైన మగ్గించుకోవాలండి అన్నీ. ఇప్పుడు చూద్దాము మగ్గినాయి లేదని. ఇంకా కొంచెం మగ్గాలండి. ఇప్పుడు తెల్లబై ఒకటి ఒలిచి పెట్టుకున్నది వేసుకుంటున్నా అండి నేను. కొంచెం జీలకర్ర వేస్తున్నా. ఈ జీలకర్ర తెల్లబాయి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పచ్చడికి, చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు కూడా వేస్తున్నా. గన్ని వేసిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనియాలి. ఇప్పుడు బాగా మగ్గినాయండి అన్నీ. ఇంకా తీసుకుంటున్నా దంచుకోవడానికి. కొంచెం చల్లారిన తర్వాత దంచుకుంటున్నా అండి నేను. ముందుగా పచ్చిమిరపకాయలు వేసి దంచుకోవాలి. ఈరోజు నేను అడిగే పొడుపు కదా, 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఇప్పుడు అందరూ పొడుపు కథలన్నీ మర్చిపోతున్నారండి, అందుకే అడుగుతున్నా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. బెల్ సింబల్ ఒత్తండి. తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కండి. అవి నొక్కినప్పుడే మీకు మేము ఏం వీడియో పెడతామో అవి నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చింతపండు అన్నీ వేసుకున్నా కదా, ఉప్పు వేసుకొని దంచుకోవాలి. నేను కల్లుప్పు తీసుకుంటున్నా, దాన్ని దొడ్డుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు. వేసుకొని బాగా దంచుకోవాలండి, మెత్తగా దంచుకోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి. నేను ఊరు దగ్గర మిరపకాయలు తెప్పించినండి, ఆంధ్ర మిరపకాయలు అవి. మా ఆయన ఆంధ్ర పోయిండండి, అక్కడి నుంచి తీసుకొని వచ్చిండు మిరపకాయలు. చాలా బాగుండయి మిరపకాయలు, తెల్లగా ఉండయి, టేస్ట్ కూడా ఉంటుంది పచ్చడి. బాగా దంచుకోవాలండి మెత్తగా. ఇప్పుడు బాగా మెదిగింది కదా, తర్వాత టమాటా వేసుకోవాలి. ముందు సగం వేసుకొని దంచుకుంటున్నా అండి. అంతా ఒకేసారి వేస్తే చింది పడుతుంది పైకి. బాగా చిన్నగా దంచుకోవాలండి. చాలా బాగుంటుందండి పచ్చడి. ఇప్పుడు వేసుకున్న టమాటా అది కొంచెం మెదిగింది కదా, మిగిలినవి కూడా వేసుకొని దంచుకోవాలి. అన్నీ శుభ్రంగా వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా దంచుకోవాలి. బాగా టమాటా మెదిగేంత వరకు దంచుకోవాలండి చిన్నగా. నూరుకున్నట్టు చేయాలి, అప్పుడే మీద పడకుండా ఉంటుంది.
ఇప్పుడంతే అండి, రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడి ఇంకొక బౌల్లోకి తీసుకోవడమే. తాలింపు పెట్టే అవసరం లేదండి, తాలింపు పెడితే పులగంలోకి అంత బాగా ఉండదు, అందుకే అంతే తినాలి, అప్పుడే బాగుంటుంది. రోటి పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి, వీలైతే రోట్లో దంచుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది చూడండి పచ్చడి, వేడి వేడిగా పులగము పచ్చడి తినడానికి సిద్ధంగా ఉంది. ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. గుమగుమలాడిపోతుంది ఇక్కడ పచ్చడి పులగము, దాంట్లో నెయ్యి వేసుకొని తింటే ఇంక అస్సలు మర్చిపోలేరండి ఈ రెసిపీ, అంత టేస్ట్ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా అల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ అల్ఫాస్ కిచెన్ పైన ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.